హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. ఈ విధంగా కనుక పాయసం కనుక చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని సేమియాలను వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు సేమియాలను వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ నేను హాఫ్ లీటర్ పాలను వేసుకుంటున్నానండి. ఈ హాఫ్ లీటర్ పాలని బాగా మరిగించుకోవాలి. ఇలా 2-3 సార్లు బాయిల్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలను ఇందులో వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ముందే నానబెట్టుకున్నానండి సగ్గు బియ్యాన్ని. ఈ విధంగా వాష్ చేసుకుని వేసుకుంటున్నాను. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి. సేమియా అనేది ఈ విధంగా అయిన తర్వాత పంచదార అనేది వేసుకోవాలి. ముందు వేసుకుంటే సేమియా అనేది ఉడకదండి. ఇప్పుడు పంచదారను కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కప్పు పంచదారను వేసుకున్నాను. ఇలాచీ పౌడర్ను కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకుని కొంచెం సేపు మరగనివ్వాలి. ఈ విధంగా థిక్గా అయిన తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, సేమియా పాయసం అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. Please like, share and subscribe to my channel. Thank you for watching.